హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ చెట్టును ఉత్తరాయణ చెట్టు అని అంటారు. ఈ ఉత్తరాయణ చెట్లు మనకి వర్షాకాలంలో విరివిగా కనిపిస్తూ ఉంటాయి. ఉత్తరాయణ చెట్లు ప్రతి చోట మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఇళ్ళ చుట్టుప్రక్కల, కల్లోకట్ల వద్ద, తోటలలో, బీడు భూములలో, ఇలా ఎక్కడైనా కానీ మనకి విరివిగా కనిపిస్తూ ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. దీన్ని అంటరింతల చెట్టు అని కూడా అంటారు. ఈ గింజలు మనం ఈ చెట్టు పక్క నుంచి వెళ్తూ ఉంటే మనకి బట్టలకు అంటుకొని పోతూ ఉంటాయి. ఈ మొక్కని పూర్వం నుంచి కూడా ఆయుర్వేదంలో విరివిగా వాడటం జరుగుతూ ఉంది. ఈ ఉత్తరాయణ చెట్టు యొక్క గింజలను సేకరించి వాటిని దంచి జల్లించి 100 గ్రాముల పొడికి 10 గ్రాములు ఉప్పు చేర్చి దీంతో పళ్ళు తోముకుంటూ ఉన్నట్లయితే పంటికి సంబంధించిన అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి, పళ్ళు కూడా గట్టిపడతాయి. అలాగే ఈ ఉత్తరాయణ చెట్టు యొక్క వేర్లు కానీ, ఆకులు కానీ, గింజలు కానీ, ఇలా ఏదైనా తీసుకొని మనం ఒక పొగ గొట్టంలో వేసి పొగ తాగినట్లయితే దగ్గు, ఉబ్బసం పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ ఉత్తరాయణ చెట్టు యొక్క సమూలాన్ని సేకరించి ఎండించి దాన్ని కాల్చి బూడిద చేసుకొని ఆ బూడిదకి 2 రెట్లు పంచదార కలుపుకొని 3 గ్రాముల మొత్తంలో తీసుకుంటూ ఉన్నట్లయితే కఫం, ఎడతెరిపి లేకుండా వచ్చే దగ్గు, ఆయాసం పూర్తిగా తొలగిపోతాయి. ఉత్తరాయణ చెట్టు యొక్క పచ్చి గింజలను సేకరించి దానికి 20 గ్రాముల నీటిని చేర్చి మెత్తగా దంచి పేస్ట్ లాగా చేసి దీన్ని పరిగడుపుని తీసుకుంటూ ఉన్నట్లయితే కిడ్నీ రాళ్ళు కరిగిపోతాయి. అలాగే ఉత్తరాయణ ఆకులు, మిరియాలను నూరి వీటిని తీసుకుంటూ ఉన్నట్లయితే ఎలాంటి తీవ్ర జ్వరమైనా కానీ తొందరగా తగ్గిపోతుంది. ఉత్తరాయణ ఆకులు, ఆవు నెయ్యి కలిపి వీటిని దంచి రసం తీసి ఆ రసాన్ని త్రాగుతూ ఉన్నట్లయితే రక్తమల్లలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మలబద్ధ సమస్య కూడా పోతుంది. అంతేకాకుండా బక్కగా ఉన్న పిల్లలు లావుగా అవ్వటం కోసం ఉత్తరాయణ ఆకులు, మిరియాలు, అలాగే వెల్లుల్ని దంచి రసం తీసి చిన్న చిన్న బఠానీకినంత గోళీలా చేసి ఎండబెట్టుకుని ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే పిల్లల ఎదుగుదల బాగుంటుంది, వాళ్ళ శరీర వృద్ధి కూడా బాగా పెరుగుతుంది. అంతేకాకుండా గాయాలు, పుళ్ళు అయినప్పుడు ఈ ఉత్తరాయణ చెట్టు యొక్క ఆకుల్ని దంచి మెత్తటి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ను ఈ గాయాలు, పుళ్ళుపై రాస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే గజ్జి, తామర ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే ఈ ఉత్తరాయణ చెట్టుని మండించి బూడిద చేసి ఈ బూడిదకి ఆముదం కలిపి ఈ గజ్జి, తామరపై రాస్తే చాలా తొందరగా తగ్గిపోతాయి. తేలుకాడు కానీ, పాము కాడు కానీ, లేదంటే ఏదైనా పురుగు కానీ కుట్టినప్పుడు ఉత్తరాయణ చెట్టు యొక్క ఆకుల్ని దంచి మెత్తటి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ను ఈ గాయంపై కట్టడం వల్ల విషం తక్షణమే హరిస్తుంది. అలాగే పిచ్చుకొక్క విషాన్ని హరించే శక్తి కూడా ఈ ఉత్తరాయణ చెట్టుకు ఉంది. పిప్పిపెంట సమస్య వేధిస్తున్నప్పుడు ఉత్తరాయణ ఆకులు సేకరించి దంచి రసం తీసి ఆ రసాన్ని పిప్పిపెంట భాగంలో పోస్తే తక్షణమే ఉపశమనం కలుగుతుంది. అలాగే ఉత్తరాయణ చెట్టు యొక్క ఆకులు, వేర్లకు సమానంగా పట్టి బెల్లం కలిపి వీటిని మెత్తగా నూరి అన్నానికి ముందు చిటికడ మోతాదులో తీసుకుంటూ ఉన్నట్లయితే పొట్ట శుభ్రం అవుతుంది, గర్భాశయం శుద్ధి అవుతుంది, నెలసరి క్రమంగా వస్తుంది, శరీరం కాంతివంతంగా తయారవుతుంది, మన శరీరాన్ని సర్వరోగ నివారణగా తయారు చేస్తుంది.